జగన్ సర్కారు ఎడాపెడా పన్నులు ధరలు పెంచుకుంటూ జనం జేబులు గుల్ల చేస్తుందని, ప్రభుత్వాలు ఉన్నది ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానిక లేక ప్రజల జీవన ప్రమాణాలు పణంగా పెట్టి రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానిక అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రజలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం కొత్త పన్నులతో ప్రజలను దోచుకుంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన ప్రభుత్వమే పన్నులు పెంచి ధరలు పెంచి ప్రజల చేత ప్రభుత్వాన్ని ఆదుకునేలా చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. 2 ఏళ్ల పాలనలో జగన్ సృష్టించిన బ్లాక్ మార్కెట్ కారణంగా నిత్యావసర ధరలు కొండెక్కాయని, సామాన్య మానవుడు నిత్యావసర వస్తువుల్ని కొనుక్కునే పరిస్థితి లేదని, 2 ఏళ్లలో ప్రతి వస్తువు 2 రెట్లు పెరిగాయని, వీటితో సామాన్యుడు ఎలా బ్రతకాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలపై పాదయాత్ర సమయంలో ఉయ్యిపోతూ ప్రసంగాలు దంచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచారని ఆమె విమర్శించారు. ఈ సమావేశంలో ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, చుండి శ్యామ్, పూసపాటి జాలిరెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన పూర్తయిందని చెప్పేసి ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన 2 సంవత్సరాల పాలన వల్ల జనాలకు ఒరిగిందే ఉంది, జనాల జేబులకు చిల్లులు పడ్డం, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డం తప్ప వాళ్ళు ఏ విధంగా ఆనందంగా ఉన్నారని చెప్పేసి మేము జగన్ సర్కార్ని ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విషయం తీసుకున్నా కూడా మీరు, మేము 90% అందరికీ పథకాలు పెట్టాం, 90 రకాల పథకాలు పెట్టాం, 92% మేము అన్నీ అనుకున్నవన్నీ మేము చేసాం ఈ రోజున అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. అవి ఏ విధంగా మీరు చేశారు? ఒక్కటి కూడా ఎక్కడా సవ్యంగా సాగలేదు మీ ప్రభుత్వంలో. ప్రతిదీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క దానికోసం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్నారు. ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసేటప్పుడు ప్రజలు ఈ రోజున నడి రోడ్డు మీద ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు అమ్మఒడి అని పెట్టారు, పెట్టిన తర్వాత ఆ విధంగా వాళ్ళకి 13,000, 15,000 వేస్తున్నామని చెప్పేశారు. మరి అదేవిధంగా నాన్న బడి కూడా పెట్టారు, పక్కనే మీరు గుడ్డి పెట్టారు, వాళ్ళకి 36,000 రూపాయలు సంవత్సరం ఆదాయం మీకు వస్తున్న దాని నుంచి అన్నిటికీ డబల్ పెంచుకుంటూ పోతూ మీరు ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా మీరు చేయట్లేదు ఎక్కడా కూడా. ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 50 రకాల పథకాలున్నా ఆ 50 రకాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేవి. కొత్త రకం పథకాల్ని 90 పథకాలు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు, వాటి వల్ల ఉపయోగం ఏం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నది. ఒక రకంగా ఈ రోజున మహిళలందరూ కూడా ఆర్థికంగా నిత్యావసర వస్తువులు పెరిగాయి. అప్పుడు 80 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 170 రూపాయలు అయింది. పప్పులు, ఏ పప్పులు చూసుకున్నా కూడా 200 రూపాయలు దాటున్నాయి. ఇక నాన్ వెజ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు తయారు చేస్తున్నటువంటి మద్యం మాత్రం విపరీతంగా మీకు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచే విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ రాష్ట్రంలో కరోనా నిబంధనలను కూడా ఉల్లంఘించి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి జీవితాలు దుర్భరంగా మారి కరోనా పరిస్థితుల్లో పని కూడా దొరకకుండా అల్లకల్లోలం అయిపోయి ఉంది ఈ రాష్ట్రం. ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారనే దానికి మొట్టమొదటిగా విధ్వంసంతో ప్రారంభించి ప్రజావేదిక పోల్చటంలో ప్రారంభించి ఈ రాష్ట్రంలోని వనరులన్నీ కూడా కొల్లగొట్టే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉన్న షాపులన్నీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చి తనే లిక్కర్ తయారు చేయించి తన సొంత బ్రాండ్ల్ని విడుదల చేసి ప్రతి సంవత్సరం 5,000 కోట్లు సొంతం ఆయనకి ఆదాయం వచ్చే విధంగా మార్చుకున్నాడు, ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను.